కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి టీడీపీ తరపున కేవీ ప్రభాకర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే అతడికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా అయింది. కేవీ ప్రభాకర్కు సంబంధించిన ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన 3 నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. కేఈ ప్రభాకర్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభాకర్ పేరున 4,26,00,000 రూపాయల విలువైన చరాస్తులున్నాయి. స్థిరాస్తులు మొత్తం 11,53,00,000 రూపాయలుగా, అంతేకాకుండా నిర్మాణం అభివృద్ధి దశలో ఉన్న పలు ఆస్తుల విలువ మొత్తం 4,41,00,000 ఉన్నట్లు స్వయంగా ఆయనే చూపించారట. దీంతో కేఈ ప్రభాకర్ చెప్పిన ఆస్తులే ఇన్ని ఉంటే ఇక సీక్రెట్ గా ఎన్ని ఆస్తులు ఉన్నాయో అంటున్నారు ఏపీ ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.